ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఫోటో ఓటర్ల జాబితాను ఎలాంటి ఫిర్యాదులకు తావలేకుండా పక్కాగా రూపొందించడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా పరిశీలకులు శ్రీమతి ఏ సూర్యకుమారి అన్నారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా పరిశీలకులు శ్రీమతి ఏ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాతో కలిసి ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు, నోడల్ అధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పరిశీలకులు శ్రీమతి సూర్యకుమార్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎంతో కీలకమైనదని, అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పగడ్బందీగా ఓటర్ల జాబితా పరిశీలన చేయాలన్నారు. జిల్లాలో 18 నుండి 20 సంవత్సరాల వయసు కలిగిన యువతను, ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను నూతన ఓటర్లుగా చేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే ఓటరు నమోదు ఫారాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో లాజికల్, డెమోగ్రాఫికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కార్యక్రమంలో ఓటర్ల తొలగింపు సమయంలో 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ మ్యాపింగ్ ప్రక్రియ 100% పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్ల జాబితా తయారీ సమయంలో ఇబి రేషియో, జెండర్ రేషియో అంశాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటర్గా నమోదు సవరణకు అర్హులైన వారు ఎవరైనా సరే ఫారం 6, 7, 8 దరఖాస్తు ఫారాలను భర్తీ చేసి అందజేయాలన్నారు. రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బిఎల్ఓలతో ఈఆర్ఓలు సమావేశం నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బిఎల్ఓల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో రాజకీయ పక్షాల ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా బూత్ స్థాయిలో ఏజెంట్స్ను నియమించుకోవాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన్నా ఉబులేసు, ఒంగోలు కనికిరి ఆర్టీఓలు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్, వెంకట శివరామరెడ్డి, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.